విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని నేను చేసిన సేవలు గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా పథకాలు చూసి ముగ్ధుడై ఎం అప్పారావు దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందదాయకమని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అడరి ఆనంద్ కుమార్ అన్నారు. మల్కాపురంలోని ఎం అప్పారావు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గాను ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆనంద్ కుమార్ని ఎం అప్పారావు దంపతులు, నాయకులు, కార్యకర్తలు గజమాలతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలోని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ విశాఖ ఉపాధ్యాయురాలు ఉమారాణి, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేషు, మాజీ కార్పొరేటర్ గలా శ్రీనివాసరావు, మూగ సూర్యనారాయణ, బోగవల్లి నాగభూషణం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం నేను పెడుతున్నాను సార్, అందరిని పిలిచి ఈ రోజు కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నానంటే తప్పకుండా అండి వస్తాను పెట్టండి అని చెప్పాను. మరి నేను ఇదే హాస్పిటల్లో మెడికల్ క్యాంప్ అనుకుంటాను, మెడికల్ క్యాంప్ కి వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు మనకి వాసు గారు అన్నారనమాట, సార్ ఇక్కడ మప్పరాయ గారు పెద్దని ఉన్నారు, ఒకసారి కలుగుతామండి తప్పకుండా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ టైం అప్లై చూడటం, ఆయన ఇంటికి పిలిచి ఎంతో ఆప్యాయతంగా చాలాసేపు కూర్చొని మాట్లాడి, నేను అంత చదువు తీసుకోకపోయినా మరి వాసు గారు అలాగే గల్లా సింగ్ గారు ఇద్దరు కూడా చదువు తీసుకోండి సార్, మీరు పార్టీలో రావాలి అని అన్నప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా అన్ని చూస్తానన్నారు. తక్కువ కాలంలోనే మరి వాసు గారు అలా గల్లా సింగ్ ఇద్దరు వచ్చి తప్పకుండా అండి ఆయన జాయిన్ అవుతానన్నారంటే చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ 16 నెలలు ఏ విధంగా ఇక్కడ గడప గడప కార్యక్రమాల్లో కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఏ విధంగా చేస్తున్నాను ఇవన్నీ చూసి ఆయన ఎంతో మెచ్చుకోలేను అన్ను. ఈ రోజు నేను వచ్చి జాయిన్ అవుతున్నాను, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని చూసి నేను వస్తున్నాను, తప్పకుండా నేను చేస్తాను అని చెప్పినప్పుడు నిజంగా నేను ఇంత కష్టపడి చేసిన దానికి నాకు ఎంతో ఆనందం కలిగింది.